ప్రభుత్వం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఒక్కొక్కసారి ఇబ్బందులు ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటాయి అదే నేపథ్యంలో ప్రజలకి చాలా అనుకూలంగా సానుకూలంగా కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఈ లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అంటే సామాన్యుల వల్ల కాని పరిస్థితి అంటే స్పందన యాప్ ద్వారా స్పందన వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా పాస్ తీసుకోవాలి పాస్ తీసుకున్న తర్వాత మాత్రమే అది కూడా ఈరోజు అప్లై చేసుకుంటే నాలుగు రోజులకు ఐదు రోజులకో పాస్ మంజూరు అవుతుంది అది కూడా తగిన కారణం ఉంటే మాత్రమే పాస్ ఇస్తారు లేదంటే ఇమీడియట్గా రిజెక్ట్ అయిపోతున్న పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది రోజుకి ఒక పదివేల మంది అప్లై చేసుకుంటే ఏడెనిమిది వేల మందికి రిజెక్ట్ అయిపోతుంది వెయ్యి మందికో పదిహేను వందల మందికో మా హాయితో ఒక రెండు వేల మందికి మాత్రమే పాసులు జారీ చేస్తోంది ప్రభుత్వం అయితే ఓకే తాజాగా ఈ మూడవ అన్లాక్ నేపథ్యంలో ఆ నిబంధనలు సడలించారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే స్పందన పోర్టల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి పాస్కి అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పాస్ అనేది మంజూరు చేసేస్తారు ఆ పాస్ చూపించి ఒక మొబైల్కి క్యూఆర్ కోడ్ ఒకటి వస్తుంది ఆ క్యూఆర్ కోడ్తో పాటు మన దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి చూపించి అదే పేరుతో ఉన్నది అక్కడ నుంచి మనం ఈజీగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే ఈ విధానాన్ని తాజాగా అమలు చేశారు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చేసింది ఈ విధానం ఆల్రెడీ అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెళుతున్నారో బార్డర్ అయితే దాటగలుగుతున్నారు కానీ గ్రామాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా చోట్ల కష్టసాధ్యంగా మారింది అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి ఆ కంటైన్మెంట్ జోన్లలోకి ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు అంటే ఒకవేళ అనుమతి ఇచ్చినా సరే ఒకవేళ ఏదో విధంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఇమీడియట్గా పదిహేను రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి హోమ్ క్వారంటైన్ అనమాట పదిహేను రోజుల్లో దాటితే కానీ ఇంట్లోంచి బయటికి రావడానికి వీలు లేదు అనేది అక్కడ వెంటనే వాలంటీర్లు వస్తారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా ఇమీడియట్గా నమోదు చేసుకుంటున్నారు వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు వీలు లేకుండా వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అవసరమైన వారికి కరోనా టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఎవరైనా పాజిటివ్ రిపోర్ట్ వస్తే వాళ్ళు వాళ్ళు అర్జెంట్గా మళ్ళీ క్వారంటైన్కి వెళ్ళాలి అంటే ఓకే ఇదంతా మన మంచిగా అని అనుకోవాలి ఇప్పటివరకు చాలా మంది కొంతమంది అయితే అసలు ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి కదా ఇంటికి రావచ్చా అంటే ఇప్పుడు వద్దులే పరిస్థితి బాగాలేదు తర్వాత వద్దు అని చెప్పి రావద్దని చెప్తున్నారు మరొకటి వరకు పేరెంట్స్ కానీ చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చే వచ్చేయని వారు కానీ అక్కడే ప్రశాంతంగా ఉంది ఇక్కడికి రావద్దు ఇక్కడ పరిస్థితి బాగాలేదు అనే పరిస్థితి కూడా వచ్చేసింది సిచ్యువేషన్ అలాగా డిమాండ్ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఓపెన్ చేసినా పాస్లు సులభంగా ఇచ్చేస్తున్నా ప్రభుత్వం అనుమతి ఇస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి అక్కడ గ్రామాలకు చేరుకునేసరికి మళ్ళీ అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు వెళ్ళడం కంటే కొన్ని రోజులు ఎక్కడో అక్కడ అక్కడే ఉండడం బెటర్ అనే నిర్ణయానికి కూడా దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది ప్రజలు వచ్చేశారు అనేది చాలా స్పష్టంగా దోహతుంది అందుకే ఎంత ఇప్పుడు వెళ్ళడం ఎంత ఈజీ అవుతుందో బోర్డర్ దాటడం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే తెలంగాణ బార్డర్ దాటాలి ఆ బార్డర్ దగ్గర వరకు చెక్కులు ఇప్పుడు ఆ చిక్కులు తొలగని అంటే గ్రామాలకు చేరుకునేసరికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని సో ఫైనల్గా ప్రభుత్వం చెబుతున్నది లేదంటే వైద్య నిపుణులు చెబుతున్నది అధికారులు చెబుతున్నది అత్యవసరమైతే తప్ప ఊరు దాటి వెళ్ళొద్దు అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటికి రావద్దు ఒకవేళ ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చినా అనవసరంగా ఏదో సరదాకో షికారుకో పెళ్ళిళ్ళకో పేరంటానికో సరదాగా వెళితే మాత్రం కరోనా మహమ్మారితో ఇబ్బందులు తప్పవు అనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి సో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలనేది కొంతమంది నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి